బాబాయ్ సిసిడీలు మెగ్డీలు ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు. పాప ఈ ఆటలు. అసలైన ఆట ఏంటి తెలుసా? బేకరీకి రమ్మని చెప్పటం. ఎస్. నమస్కారం, నా పేరు అవినాష్. మీరు వింటుంది డాబా కథలు. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నేమ్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చేమో, బెంగళూరు అయ్యంగార్ బేకరీ షాప్. అంటే టు బి వెరీ ప్రిసైజ్ విత్ ఇట్స్ హిస్టరీ, ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే, వీళ్ళు పాయింట్ ఆఫ్ టైంలో అయ్యంగార్స్ అనేవాళ్ళు ఒక ఏరియాలో కరువు బాగా వచ్చిందని చెప్పి వలస వచ్చారంట డిఫరెంట్ ప్లేసెస్కి. సో అలా బెంగళూరులో సెటిల్ అయిన అయ్యంగార్స్ ఎవరైతే ఉన్నారో, దే స్టార్టెడ్ దిస్ బేకరీ షాప్ అట. సో అప్పట్లో ఒక బ్రిటిష్ అయినా ఈ షాప్కి ఎక్కువగా రావటం వల్ల, అండ్ మోరవర్ వాళ్ళు అయ్యంగర్స్ అనే పేరుతో ఫేమస్ అవడం వల్ల, అది బెంగళూరులో పెట్టడం వల్ల బెంగళూరు అయ్యంగార్ బేకరీ షాప్ అనే పేరు చాలా బాగా ఫేమస్ అయిందంట. కొన్ని కొన్ని ఏరియాస్లో వాళ్ళకి నచ్చిన ఈ కులదైవం పేర్లు పెట్టుకొని ఆ కేజే అండ్ సంథింగ్ పేర్లతో బాగా ఫేమస్ అట. ఏది ఏమైనా సరే, నాకు తెలిసి ప్రతి ఊళ్ళో పక్కాగా ఏదో ఒక మూల బెంగళూరు అయ్యంగార్ బేకరీ షాప్ ఉండే ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ ఇది మోస్ట్ రిలేటెడ్లీ ఓన్లీ బేకరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బేకరీ షాప్లో దొరికే క్రీమ్ బన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఒక బండ బన్, అందులో క్రీమీ క్రీమీ లేయర్స్. ఒక్కసారిగా దాన్ని కరుస్తున్నప్పుడు ఒక చాక్లెట్ ఫ్లేవర్ తగలచ్చు, ఇంకొకసారి వెనీలా ఫ్లేవర్ తగలచ్చు, ఇంకొకసారి స్ట్రాబెరీ ఫ్లేవర్ తగలచ్చు. అలా ఏదో ఒక ఫ్లేవర్ తెలియకుండా దాన్ని కరిచి తింటున్నప్పుడు ఉండే హై మాత్రం మామూలుగా ఉండదు తెలుసా. పెద్ద కాస్ట్ కూడా ఉండదు కదా, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. మా ఫ్రెండ్కి నాకు ఎంత ఎడిక్షన్ అంటే ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ ఎక్కడ చేసినా, ఎక్కడ జాబ్ చేసినా సరే, మా ఊరికి వచ్చామంటే పక్కాగా ఆ షాప్కి వెళ్ళి అది కొని తినడం అనేది మాకు చాలా హై ఇచ్చే ఎలిమెంట్ అనమాట. ఒక రకమైన సుకూన్లోకి వెళ్ళిపోతాం మేము. డెఫినెట్లీ ఇన్ దిస్ లాక్డౌన్ ఐఎమ్ మిస్సింగ్ ఇట్. సో ఫాలోడ్ బై దిస్, ఆ షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్ మైండ్ చాలా ఓపెన్ అయిపోతుంది. జనరల్లీ నచ్చిన విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకో, డెసిషన్ మేకింగ్ చాలా వీక్ అవుతుంది అనమాట. ఆ అద్దాల బాక్సుల్లో ఒక దాంట్లో ఏమో చాలా బాదం స్టఫ్డ్ నీట్గా సూపర్గా తయారు చేసిన ఒక కేక్ కనిపిస్తుంది, ఇంకో దాంట్లో మంచి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కనిపిస్తుంది, ఇంకో దాంట్లో పేస్ట్రీ కనిపిస్తుంది. భయ్య ఇదెంతా అని అనగానే అది 25 రూపీస్ అంటాడు. భయ్య ఇదెంత అనగానే 30 రూపీస్ అని అంటాడు. మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏమో 3 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది. భయ్య 5 రూపీస్కి ఏమొస్తుంది అనగానే ఒక చిన్న కేక్ ముక్క, దాని మీద లైట్గా క్రీమ్ ఉన్నది తీసి ఒక పేపర్ పెట్టి న్యూస్ పేపర్లో పెట్టి చేతికిస్తాడు అనమాట. అది పట్టుకుని ఎన్నో హైలైట్గా ఫీల్ అవటం. కొద్ది రోజులు అయిన తర్వాత, బాగా ఎదిగిన తర్వాత ఈ కర్రీ పఫ్ సమోసా ట్రెండ్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఆ ఎక్సైట్మెంటో తెలీదు ఏంటో తెలీదు, ప్రతి ఒక్కళ్ళం అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీ డిడ్ దిస్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఆర్డర్ పెట్టంగానే ఓవెన్ లో పెట్టి హీట్ చేసి ఇస్తాడు కదా, అది చేతికి ఇవ్వగానే అది హీట్గా ఉంటుందనే విషయం తెలియకుండా ఒక్కసారి కరిచి నోరు కాలిపోయి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరిగిన సిచ్యువేషన్ బోల్డ్ ఉంటాయి. నాకు తెలిసి కెచప్ అనే ఫస్ట్ ఎలిమెంట్ పరిచయం అయింది ఒక బేకరీ షాప్లోనే కదా, ఇంకెక్కడ దొరుకుతుందిలే. అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి ప్యాక్ చేసి తీసుకెళ్ళడం అనేది హైలైట్ పాయింట్ అనమాట. డాడీకి ఏం చెప్తాం, చెల్లో అక్కో తింటుందానా, తనకు కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి షో చెప్తాం. కానీ వాళ్ళతో పాటు మనం కూడా షేరింగ్ చేసుకోవడం అనేది వేరే కాన్సెప్ట్ అనమాట. అండ్ కేక్ అనేది మన బర్త్డేకి ఆర్డర్ ఇవ్వగానే, అంటే నేను అనుకో సాయంత్రం బర్త్డే అనుకో, 3 o'clock వెళ్ళి, 4 o'clock వెళ్ళి, 4:30 వెళ్ళి అన్న కేక్ రెడీ అయిందా, అన్న కేక్ రెడీ అయిందా అని చెప్పి చాలా గట్టిగా అడిగేసాడు అనమాట. ఒకసారి అలా తెలియకుండా ఆ వెనకాల ఉంది వెళ్ళి చెక్ చేసుకో అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆయన సీరియస్ అయిపోయి వెనకాల వెళ్ళి చూస్తే, ఓ కేక్స్ ఎట్లా చేస్తారా అబ్బా అని చెప్పి, ఇన్ని కేక్స్ ఉంటాయి వెనకాల అని చెప్పి ఒక ఫ్యాసినేషన్ అనమాట. సో అలా అన్న దగ్గరికి వెళ్ళి నా కళ్ళ ముందు నా బర్త్డేకి నా పేరు కరెక్ట్గా రాస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవడంలో ఉండే ఆనందం అసలు మాటల్లో చెప్పలేదన్నమాట. ఎప్పుడైనా కేక్స్ అవన్నీ కావాలనుకో, లేదా బన్స్ అవన్నీ కావాలనుకో, 3 to 4 or 3 to 5 3 to 6 గ్యాప్లో వెళ్తే కనుక అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన క్రీమ్ బన్స్ కేక్స్ అవన్నీ తీసుకొస్తాడనమాట. ఎస్, కూరగాయలే కాదు కేకులు కొండంలో కూడా చాలా స్ట్రాటజీ వాడాలి, మా స్ట్రాటజీ వాడాలి. అంటే అందరికీ చాలా యునానిమస్గా బాగా నచ్చేవి కొన్ని ఉంటాయి, అవేంటంటే దిల్ పసంద్, దిల్ కుష్. ఆ 3 రూపీస్కి 5 రూపీస్కి వాడిచ్చే స్లైస్ ఒక్కసారి నోట్లో పెట్టంగానే చెర్రీ స్టఫ్డ్ ఆ పీస్ నోట్లోకి వెళ్ళంగానే సుకూన్ బ్రో, సుకూన్. అండ్ ఫాలోడ్ బై ప్లమ్ కేక్స్. ప్లమ్ కేక్స్ అంటే జనరలీ దాని మీద క్రీమ్ అది వేయడు, మధ్యలో చెర్రీ పిక్స్ ఉంటాయి లైట్ లైట్ గా, దాన్ని తింటున్నప్పుడు నోరు ఊరుతుందమ్మా, అది మాటల్లో చెప్పలేని ఎలిమెంట్ అనమాట. మామూలు హై కాదు అది. ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ట్యాగ్ మోడ్ లో చెప్పాలంటే హ్యాష్ట్యాగ్ ఫుడ్ గాజం అనమాట. ఇదంతా ఒకటే అయితే, వాళ్ళ గురించి స్పెషల్ గా చెప్పాలంటే వీళ్ళకి సిన్స్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ వీళ్ళు ఖచ్చితంగా తెలుగు రాదనమాట. సో మన బాధ ఏంటో వాడికి అర్థం కాదు, వాళ్ళ భాష ఏంటో మనకు అర్థం కాదు, అయినా సరే మనకి నచ్చిన విషయం అన్న ఇది అన్న ఇది అని చెప్పి చెప్పగానే వాడు అర్థం చేసుకుని చేతిలో పెట్టంగానే ఒక హై వస్తుంది అనమాట. కానీ ఇంత బానే ఉంటుంది బ్రో, ఏ షాప్ అయినా సరే యునానిమస్ గా ఒక విషయంలో మాత్రం మారదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ కేక్ కొన్నా లేకపోతే ఏది కొన్నా సరే చిల్లర విషయంలో మాత్రం ఏదో చాక్లెట్ ఎక్లేర్స్ ఏదో చేతిలో పెట్టి పంపేసేవాడు, ఎంత ఫీల్ అయ్యేవాడినో.
అండ్ ఎవడు మర్చిపోగలడు బ్రో? లైఫ్లో సిసిడీలు ఎంసీడీలు ఇవన్నీ రాని రోజుల్లో నచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళి నచ్చిన ఫ్రెండ్స్తో అక్కడ కూర్చుని ఓ కేక్ పార్టీ, ఓ సమోసా పార్టీ, ఓ కర్రీపఫ్ పార్టీ చేసుకుంటే లైఫ్ బ్రో, లైఫ్ అంతే, అది మ్యాటర్. సో అలా ఈ బేకరీ పాడ్కాస్ట్ అనేది మీకు చాలా విషయాల్ని రివైండ్ చేస్తాను ఫీల్ అవుతున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కానీ కామెంట్స్లో వేసుకోండి. చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతూ ఉండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా పేరు అవినాష్ అండ్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి ఇఫ్ యూ నీడ్ మోర్ టాపిక్స్. అరే అవి నా హ్యాండిల్.